కాంగ్రెస్ ను నమ్మితే గోస పడునే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు నిజామాబాద్ జిల్లా మోహత్తాండ్ మండల కేంద్రంలో బుధవారం పాల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపొల్లు వారే గెలవాలని కోరుకుంటారని బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజలు గెలవాలని కోరుకుంటుందని అన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపడంతో పాటు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిన బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ బీజే పొల్లు ఇచ్చే డబ్బులు తీసుకున్నారు కానీ అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని కోరారు కాంగ్రెస్లు వచ్చి చందమామను మీ ఇంటి మీద పెడతాం అనేలా మాటలు చెప్తారని వారి మాటలు నమ్మితే మళ్లీ గోసపడక తప్పదని హెచ్చరించారు కాంగ్రెస్ పాలనలో ఇంత అభివృద్ధి ఇంతటి శాంతి ఉన్నదా ఒక్కసారి ఆలోచించాలని కోరారు కర్ణాటకలో గెలిచిన తరువాత ఒక్క గ్యారంటీని కూడా తీర్చలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నదని వాళ్ళు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని తెలిసిపోయిందని అన్నారు రాష్ట్ర ప్రజలకు ఒక తండ్రిలాగా కేసీఆర్ వివిధ సంక్షేమ పథకాలకు అందిస్తున్నారని తిరిగి బీఆర్ఎస్ కు ఓటు వేసి కేసీఆర్ ను బలపరచాలని కోరారు బల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి గెలిపిస్తేనే ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు నూతన మేనిఫెస్టో ప్రకారం అమలవుతాయని తెలిపారు ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉండి చెయ్యని కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ఇది చేస్తాం అది చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని అధికారం ఉన్న దగ్గర చెయ్యని వాళ్ళు లేని దగ్గర ఎట్లా చేస్తారో ప్రజలు ఆలోచించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు కర్ణాటకలో గెలిచిన నెలకే గ్యారంటీలు అమలు కాని పరిస్థితి ఉన్నదని అక్కడి వారు కరెంట్ కష్టాలు పడుతున్నారని తెలిపారు ఇటు మహారాష్ట్రలో బీజేపీ పాలనలో కూడా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు తెలంగాణ రాకముందు మనం ఎట్లా ఉన్నాం తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉన్నామో ఒక్కసారి ఆలోచించాలని కోరారు